స్వరక్ష డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వసంత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఎంపీపీ మాధవ్, సర్పంచ్ లక్ష్మీరాజన్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వసంత మాట్లాడుతూ, విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ విద్యపైనే దృష్టి సారించాలని, ఇతర చెడు ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి చదువే టార్గెట్గా పెట్టుకుంటే జీవితంలో రాణించగలుగుతామన్నారు. కస్తూర్బా స్కూల్కి అన్ని విలేజ్ల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీకు మీరే అక్క చెల్లెలు కాబట్టి ఒకరిని చూసి ఒకరు బాగా చదువుకొని మంచి స్థానంలో మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటూ. మన జీవితంలో నేర్చుకునేది ఏంటంటే వయసును బట్టి ఆలోచన వల్ల ఉంటుంది, ఆలోచన బట్టి మన మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కానీ చిన్నప్పటి నుండే మనం ఏ రకమైన ఆలోచన పెట్టుకుంటామో అదే ఆలోచన ఆఖరి వరకు ఉంటుంది. కొంతమందికి వేరే ఉంటుంది, ఎటువైనా మనం చదువుకున్న పిల్లలు కాలేజీ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ హాస్టల్లో వేసిన కారణం కూడా ఇది ఒక కారణమైంది.